హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ స్పెషల్ ఐడెంటిటీ గురించి డిస్కస్ అయిపోతున్నాం. మనకి జనరల్గా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటేగానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అండ్ ఈవెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఇన్ని రకాల ఐడెంటిటీస్ మనం ఎలా యూస్ చేస్తామన్నది ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. సపోజ్ ఒక ఐడెంటిటీ తీసుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకొని, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి టు ఏ బి ప్లస్ బి స్క్వేర్ అని తీసుకుంటే, మీరు ఏ అండ్ బి ప్లేస్లో ఎలాంటి నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసినా ఇది ఖచ్చితంగా ఈ ఈక్వాలిటీని హోల్డ్ చేసే ఉంటుంది. కాబట్టి అందుకనే దీన్ని ఐడెంటిటీ, ఏ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బికి అయినా సరే దీని రిలేషన్ ఇలాగే ఉంటుందని చెప్తాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఐడెంటిటీ ఐడెంటిటీ అని పిలుస్తున్నా. ఈ ఐడెంటిటీ కేవలం ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రమే లేదా ఒక పర్టికులర్ కండిషన్లో మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అలాంటి ఐడెంటిటీ గురించి డిస్కస్ అయిపోతున్నాం. సో కాసేపు ఈ ఐడెంటిటీస్ అన్ని ఇలాగే పెడతాం. ఒక్కసారి మనం ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఐడెంటిటీ ఒక్కసారి రికాల్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ త్రీ ఏ బి ఆఫ్ ఏ ప్లస్ బి, ఇలా కొన్నిసార్లు రాస్తాం. లేదంటే ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్, ఇలా కొన్నిసార్లు రాస్తాం. సో మన సిచ్యువేషన్ బట్టి ఈ టర్మ్స్ ని అటు ఇటుగా మనం ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఆన్ ద హోల్ మనకు గుర్తుండాల్సింది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ త్రీ ఏ బి ఆఫ్ ఏ ప్లస్ బి, ఆర్ ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఇదంతా కాసేపు పక్క పెడతాం, ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఐడెంటిటీనే మనం కండిషనల్ ఐడెంటిటీ. ఎందుకు కండిషనల్ ఐడెంటిటీ అంటున్నామంటే, ఈ ఐడెంటిటీ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే మనకి ఐడెంటిటీ వర్క్ అవుతుంది. వేరే కండిషన్స్లో లేదా వేరే సిచ్యువేషన్స్లో ఈ ఐడెంటిటీ అసలు పనిచేయదు. అందుకనే అమంగ్ ఆల్ దీస్ ఐడెంటిటీస్ ఇవన్నీ ఒక రకమైతే, ఇప్పుడు నేను చెప్పబోతున్న ఐడెంటిటీ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ వన్. సో ఒకసారి ఏంటి అంటే ఆ కండిషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు జీరో, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు త్రీ ఏబిసి. సో ఏబిసి అనే త్రీ నంబర్స్ సమ్ జీరో అయ్యేలాగా ఉంటే మాత్రమే ఈ ఐడెంటిటీ పనిచేస్తుంది, లేదంటే ఐడెంటిటీ హోల్డ్ చేస్తుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తే జీరో కావాలన్నారు, కాబట్టి నేను దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు జీరో గివెన్ అని రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మూడిట్లో ఏబిసిలలో నేను ఏదో ఒక టర్మ్ని అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సిని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ సి అవుతుంది. కాసేపు దీన్ని వన్ అనుకుందాం. సో ఏ ప్లస్ బి అనేది మైనస్ సికి ఈక్వల్, దాన్ని వన్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఒక్కసారి ఇచ్చిన ఐడెంటిటీ చూస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు త్రీ ఏబిసి అని ఉంది. కాబట్టి సో పైన క్యూబ్స్ కనపడుతున్నాయి కాబట్టి యూజువల్గా మనము ఇరువైపులా గణం చేయగా అంటే లేదా క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను, అదే రాస్తున్నాను. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ షార్ట్ ఫామ్లో కాప్స్ అని కూడా రాయొచ్చు. సో చేస్తే నాకేమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ సి హోల్ క్యూబ్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ సి క్యూబ్ అవుతుంది. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ని మనం, నేను జనరల్గా ఫార్ములా ఇందాకే చెప్పాను, అదే ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఆఫ్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ సి క్యూబ్ రాశాను. ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూస్తే ఏ క్యూబ్ ఉంది, బి క్యూబ్ ఉంది, త్రీ ఏబి ఆఫ్ బ్రాకెట్ లో ఏ ప్లస్ బి ఉంది. ఒక్కసారి ఈక్వేషన్ వన్ చూడండి, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ సి అని కనపడుతుంది. అంటే ఎక్కడైతే ఏ ప్లస్ బి వస్తుందో దాన్ని మనం మైనస్ సితో రీప్లేస్ చేయొచ్చు. సో అదే చేస్తున్నాను ఇక్కడ, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ త్రీ ఏబి బ్రాకెట్ లో మైనస్ సి రాశాను, విచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ సి హోల్ క్యూబ్ అలాగే రాశాను. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఇదేమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ త్రీ ఏబి ఆఫ్ మైనస్ సి మైనస్ త్రీ ఏబిసి ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ సి క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఉండే మైనస్ త్రీ ఏబిసిని అక్కడుండే మైనస్ సి క్యూబ్ ని మ్యూచువల్ గా ఇంటర్చేంజ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు త్రీ ఏబిసి అవుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు జీరో అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు త్రీ ఏబిసి ఎలా అవుతుందని చెప్పడానికి ప్రూఫ్ ఇది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ ఐడెంటిటీ అమంగ్ ఆల్ దీస్ ఐడెంటిటీస్, మనకి ఉండే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్లో చాలా స్పెషల్ ఐడెంటిటీ. దీన్ని బేస్ చేసుకొని చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు నమ్మి తీరాల్సిన విషయం, ఒలింపియాడ్ ఐఐటి లెవెల్లో కూడా ఈ ఐడెంటిటీని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. హోప్ ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.